అప్పుడు వద్దండి రెడీ వేడి సార్ ఎవరి వన్ టూ త్రీ సార్ పైకి చూడండి జై చంద్రబాబు నాయుడు జై చంద్రబాబు నాయకత్వం రాజగారు ఇప్పుడు మీరు వెళ్ళి చంద్రబాబు అందరితో కలిపి ఈ రోజున పాదయాత్ర ద్వారకా పాదయాత్ర మూడు రోజులు జరిగే యాత్ర ఇది 102 కిలోమీటర్ల దూరం. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర అభివృద్ధికి ఎన్ని రకాల ఆటంకాలు జరుగుతున్నాయి. మన రాష్ట్ర విభజనే అనైతికంగా జరిగింది. అప్పుడిచ్చిన హామీలు, విభజన చట్టంలో రాసిన హామీలను కూడా సరిగ్గా అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా మన ఇబ్బందులు పెట్టాలి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి ముందుకు నడిపించాలంటే అనుభవజ్ఞుడు, సీనియర్ నాయకుడు, విశేష అనుభవం ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయగలరు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఒక్క నెల కూడా ఎవరికి ఉద్యోగస్తులు ఇంకేంత ఇవ్వడంలో కానీ, అలాగే పెన్షన్దారులకు పెన్షన్ ఇవ్వడంలో కానీ ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా ఈ 4.5 సంవత్సరాలు ఇచ్చారు అంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క శాఖ చక్యం అది ఆయన భావన. నిజంగా డబ్బులే ఉండడితే ఇంతకు 10 లక్షలు ఇచ్చాయి. ఇవాళకి కూడా చూస్తే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అన్నింటికంటే కూడా ముందు, టీడీపీ అభివృద్ధి చూస్తే మనమే అందరికంటే కూడా ఫస్ట్లో ఉంటాం. 2 అంకెలు దాటితే మన ఒక్కడమే. కేంద్ర ప్రభుత్వం కూడా 1 అంకెల లెక్కలోనే ఉంది. ఇంకా ఈ విధంగా మనం అభివృద్ధి చేసుకుంటాం, ప్రాజెక్టు అతివేగంగా కట్టుకుంటాం. 35,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి బకాయి ఇవ్వండి ఉన్నారు కేంద్ర ప్రభుత్వం. ప్రతిసారి ఈ యొక్క ఆయుధాలు చూపించి అది బట్టరా ఇది బట్టరా ఇది బట్టరా అని వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే ఏదో ఒక విధంగా డబ్బులు ఇవ్వడం ఆలస్యం చేసి ప్రాజెక్టు ఆపాలి అని. మీ తాత తరంగా ఈ ఆపడం అనేది డబ్బులు ఉన్నా లేకపోయినా అలా కలిసి డబ్బులు వేసుకొనైనా శ్రమ చేసుకునైనా ఈ ప్రాజెక్టు ఆపకుండా చేయడానికి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. ఏ విధంగా ఆపలేరు, ఆపిన కొద్దీ కూడా మీ గొయ్యం మీరే తీసుకున్నట్టు. గతంలో రాష్ట్ర విభజన చేయడం